ఈరోజు విశాఖ పార్లమెంట్ గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు సూచనల మేరకు రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు మరియు విశాఖ పార్లమెంట్ నగర సాధికార కన్వీనర్ రాసబోయిన శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ జయహో సగర కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు ఏ విధంగా అణగదొక్కబడుతున్నారో వివరించని జంపన వీర శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లా శ్రీనివాసరావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సగర సాధికారిక సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల గణేష్, విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు విజయ్ కుమార్, గాజువాక నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు శివ వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వరరావు, ఉమ్మడి విశాఖ జిల్లా సగర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్వి రమణ, విశాఖ పార్లమెంట్ సగర సాధికార మెంబర్లు అల్లం రమేష్, ద్రోణాద్రి అప్పలనాయుడు, నక్క గోవింద్, నక్క రాంబాబు, పెనుకొండ రామకృష్ణ, ముల్కి అప్పన్న, పిండి గోవిందరావు, పిండి గణపతి, నక్క నరసింహరావు, ద్రోణాద్రి శ్రీను, గుర్రాల రుక్మిణి, ముకిలి, ములికి అపలకొండ, నక్క రామకృష్ణ, జనసేన వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు, సగర పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పార్లమెంట్ సహ సాధికార కన్వీనర్ రాసబోయిన శ్రీనివాస్ గారికి ఈనాటి వేదిక మీద ఆశీర్వైనటువంటి గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్ర పల్లా శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు గారికి, విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు విజయ్ గారికి, 60వ వార్డు అధ్యక్షులు గండికోట తాతారావు గారికి, గాజువాక నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు వరప్రసాద్ గారికి, గాజువాక నియోజకవర్గం బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సగల సోదర సోదరులకు, జనసైనికులకు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. సోదరుల మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, బీసీల పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ బీసీలు. ఇది జగన్ అనే సత్యం. గతంలో